ఇండియన్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం రానున్న నియర్ టర్మ్ లో మార్కెట్స్ ఒక టైట్ నారో రేంజ్ లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం డౌన్ సైడ్ కనుక చూసినట్లయితే ఎఫ్ఐఎస్ నుంచి డిఐఎస్ నుంచి వస్తున్నటువంటి కొనుగోలు మద్దతుతో డౌన్ సైడ్ అనేది లిమిటెడ్ గా క్యాప్ అయింది. అంతేవిధంగా అప్ సైడ్ నియర్ టర్మ్ లో కూడా క్యాప్ అయింది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్స్ ఒక ఎర్నింగ్స్ అప్గ్రేడ్ ని కంపెనీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. రానున్న Q1, Q2లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్లో గ్రోత్ ఏ రకంగా ఉంటుందో మార్కెట్ యొక్క అప్వర్డ్ డైరెక్షన్ అనేది డిటర్మైన్ చేయడానికి మెయిన్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద మనం మార్కెట్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మనం ఏప్రిల్ మంత్లోకి మూవ్ అయిన తర్వాత మార్కెట్స్ FY22 ఎర్నింగ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో వాటిని మార్కెట్స్ డిస్కౌంట్ చేసుకుని ముందుకు పయనించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మార్కెట్స్ ఒక పాజిటివ్ అవుట్లుక్లోనే రానున్న రోజుల్లో కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా యుఎస్లో బాండ్ ఈల్డ్, ఇండియాలో బాండ్ ఈల్డ్ ఏ రకంగా పయనిస్తున్నాయో మార్కెట్లని ఈ బాండ్ ఈల్డ్స్ అనేవి మార్కెట్ యొక్క పైనాన్ని డిటర్మైన్ చేయబోతున్నాయి. మనం సెక్టోరియల్ పరంగా ఇండియాలో కనుక చూసినట్లయితే క్యాపిటల్ గూడ్స్, పవర్ ఇన్ఫ్రా మరియు ఆటో, ఆటో యాంజిలరీ ఈ సెక్టర్స్లో స్టాక్ స్పెసిఫిక్గా ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ 1-2 ఇయర్స్ చూసినట్లయితే పెద్దగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. సో ఇన్ఫ్రా రంగంలో రివైవల్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మనం చూసినట్లయితే రియల్ ఎస్టేట్ లిస్టెడ్ స్టాక్స్ గత కొంతకాలంగా ఒక అండర్ పర్ఫార్మర్ కింద ఉండటం జరిగింది. సో ఒక క్వాలిటీ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా చూసినట్లయితే అటువంటి రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా రివైవల్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ కంపెనీస్లో డెట్ అనేది లెవెల్ అనేది చాలా తక్కువగా ఉందో, స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అటువంటి టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఇటువంటి మార్కెట్ కండిషన్స్లో ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే డెఫినెట్గా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ అనేది ఒక బుల్ ట్రెండ్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్లో ప్రతి డిప్ అనేది ప్రతి ఇన్వెస్టర్కి ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద మనం చూడాలి. ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లోస్ని ఎస్టిమేట్ చేసుకోవడం ప్రధానమైన అంశం కింద మనం చూడాలి. ఇన్వెస్టర్స్ ఈ మార్కెట్లో నెక్స్ట్ రానున్న 6-1 ఇయర్ టైంలో ఎంత డిప్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలో ఒక ప్లాన్ చేసుకుని దాన్ని స్టాగర్డ్ మేనర్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్లో ఎప్పుడైనా ఎక్సెసివ్ హైప్ కనుక వచ్చినట్లయితే, ఎక్సెసివ్ హై రిటర్న్స్ కనుక వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10-15% ఇయర్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ మార్కెట్ కండిషన్స్లో 30-40% రిటర్న్స్ ఈవెన్ కపుల్ ఆఫ్ వీక్స్లో కూడా రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అటువంటి ఎక్సెసివ్ రిటర్న్స్ కనుక వచ్చినప్పుడు పోర్ట్ఫోలియోని కొంచెం ట్రిమ్ చేసుకుంటూ మళ్ళీ క్యాష్లోకి వెళ్తూ మళ్ళీ డిప్స్లో కనుక బై చేస్తూ ఒక స్టాక్లో ఒక ట్రేడింగ్ పోర్షను మరియు ఇన్వెస్టింగ్ పోర్షను రెండూ కలిపి మిళితంగా పెట్టుకుని ఇన్వెస్టర్స్ బై డిప్లో బై చేస్తూ పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసినట్లయితే ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇండియాలో రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ చేసుకుని ఒక వెల్త్ క్రియేషన్ థీమ్ కింద ఇండియన్ మార్కెట్స్ రానున్న రోజుల్లో ఎమర్జింగ్ మార్కెట్స్లో ఉండబోతుంది.